ఎప్పుడు చిరంజీవి మాట్లాడిన తప్పు ఉండదు, ఆయన ఏంటి పవన్ కళ్యాణ్ దానిలో మాట్లాడేదాన్ని తప్పు ఉండదు. తప్పో రైటో నేను ఒకటే చెప్తున్నా, చిరంజీవి గారు అంటే నా గౌరవం. ఎందుకంటే సామాన్య కుటుంబంలో పుట్టి మా కులంలో పుట్టి పైకి వెళ్ళాడు, సొంత పార్టీ పెట్టాడు, దెబ్బతిన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఏందండి ఇది నాకు అర్థం కాదు, ఏం మాట్లాడాయినా చెప్పండి, ధర్మమేనా ఇది? నా గురించే మాట్లాడనుకుందాం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ఎవరు పిచ్చుక? పిచ్చుకలు నా మీద బ్రహ్మాస్త్రం వేయొచ్చా? పిచ్చుక నా మీద బ్రహ్మాస్త్రం వేయొచ్చా చెప్పండి అయ్యా? నన్ను ఎందుకు పెట్టారయ్యా? నన్ను పెట్టలేదా? అసలు నా తెలియగడుగుతానయ్యా? ఆ సినిమా నేనే వదిలేసా, మీకెందుకయ్యా అంటే మరి ఈయన మాట్లాడతాడు? ఎవరన్నా వదిలేసానని? ఎవరు దానిలో హీరో బ్రో గారు. ఆ సినిమా నేనే వదిలేసా, మీరెందుకు మాట్లాడుతుంటే మళ్ళీ ఈయన మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి? ధర్మం కాదు, నేను నిన్న కూడా చెప్పా, తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పండి అన్నయ్య అని చెప్పా. ఈయనకి పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి విడిపడి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు కాముకుంటాడు, కలిసి విడిపడి పోటీ చేయాల్సి వచ్చినప్పుడేమో చంద్రబాబు తిడతాడు, ఇద్దరు కలిసి పోటీ చేయాలనుకున్నప్పుడేమో పాపం మళ్ళీ చంద్రబాబుని తిట్టాడు, ఎవరు మన చిరంజీవి గారు. సో చిరంజీవి గారు ఇస్ వెల్, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, సంతోషం. ఆయనకు రాజకీయాలకు సంబంధం లేదని అనుకుంటున్నాం, రాజకీయాలకు సంబంధం కాస్త కూస్తుంటే కాంగ్రెస్తో ఉండాలి అంతే కదా. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు. నేను మరొకసారి మనవి చేస్తున్నాను, నన్ను గోకాడా లేదా? నేను ఒకటి చెప్తున్నానయ్యా, నన్ను ఎవరైనా అంటే నేను తల ఉంచుకుపోయేటటువంటి నైజం నాది కాదు, అది తప్పు రైటో నాకు తెలియదు. నన్ను ఏదన్నా అంటే ప్రతిస్పందించే నాకు అలవాటు, దానివల్ల నాకు నష్టాలు జరుగుతాయి కొన్నిసార్లు, నాకు లాభాలు జరుగుతాయి, అయినా నా నైజం అది, నా నైజాన్ని నేను వదులుకోలేను. పుట్టుకతో వచ్చింది, మళ్ళీ పుడకలతో పోవాల్సిందే. ఏ పెడితే పెట్టారులేండి, మిమ్మల్ని ఎగతాళి చేస్తా, మీ నోరు మూసి కూర్చోవచ్చు కదా అంటే నేను ఉండలేను, అది నా నైజం కాదు. నెంబర్ వన్. రెండోది ఏంటంటే, నాకు చిరంజీవి గారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఎందుకు అభిమానం ఉంది అంటే, మన చంద్రబాబు నాయుడు గారి టైంలో ముద్రగడ పద్మనాభం గారిని హింసిస్తున్న రోజుల్లో దాసరి నారాయణరావు గారికి చిరంజీవి గారికి మధ్యన గ్యాప్ ఉన్న రోజుల్లో నేను బొత్స సత్యనారాయణ గారు ఆహ్వానిస్తే ఇద్దరు వచ్చి కూర్చున్నారు, కూర్చుని చంద్రబాబు నాయుడు గారి మీద స్టేట్మెంట్ ఇచ్చారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాము, కానీ ముద్రగడను కోల్పోవడానికి మేము సిద్ధం లేదు అని ఆ రోజున ముక్త కంఠంతో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు మాట్లాడారు హయత్ హోటల్లో. గుర్తుపెట్టుకొని చూసుకోండి ఒకసారి. అందువల్ల నా గౌరవం, ముద్రగడ పద్మనాభానికి ఇబ్బంది వచ్చినప్పుడు కలిసి వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి, వాళ్ళకి ఎవరికి ఇబ్బంది వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, నాతో మాట్లాడాలి. తమ్ముడికి ఏమి ఇబ్బంది వచ్చింది చెప్పు? నా మీద పిచ్చుకలు బ్రహ్మాస్త్రాలు వేస్తుంటే నేనేం చేయాలి? సమాధానం కూడా చెప్పే వాక్ స్వాతంత్రం లేదా? నా నైజానికి భిన్నంగా నేను ప్రవర్తిస్తానా? అందుకే మళ్ళా చెప్తున్నా అన్నయ్య, తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పు అంటున్నా. ధర్మం కాకుండా అధర్మం మాట్లాడితే ప్రజలు గమనిస్తారు. వాళ్ళేంటి ఎవరబ్బా? పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడాలి, ఆ సినిమా నేను వదిలేశాను అన్నాడు అన్నారు. అవునా కాదా చెప్పండి అయ్యా. ధర్మం మీరు సినిమా చూసారా? కాదు కాదు, సరే ఆయన ఆయన నాకు నన్ను ఎరగడలేను ఆయన, నేనే ఆయన ఎరుగున్నా, ఆయన మహానాయకుడు, ఆయన నేను ఎరుగున్నాను, నన్ను ఆయన ఎరగడు, అది వేరే విషయం. దాన్ని బట్టే మీకు అర్థమవుతుందిగా, మీరేమనుకోవద్దు. ఆయన నన్ను ఎరగనటంలోనే తన మొత్తం కథ అంతా అబద్ధమని మీకు అర్థమై ఉండాలి, అయినా మీరు చెప్పకపోతే అది వేరే అంశం. నన్ను బ్రో సినిమాలో నా క్యారెక్టర్ లాగా పెట్టారా లేదా ఇంటెన్షన్గా మనస్ఫూర్తిగా అందరూ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించి చెప్పండి. నా మీద పెట్టలేదు అంటే నేను మాట్లాడింది దుర్మార్గం, నా మీద పెట్టారు అంటే నేను మాట్లాడింది ధర్మం. డిసైడ్ చేసుకోండి మీరే. వాళ్ళు ఒప్పుకుంటారా మేము రాంబాబు గారిని పెట్టామని? ఒప్పుకోరు కదా. వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్, ఆ బ్యాడ్ ఇంటెన్షన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశా. నా నైజం అది అని కూడా చెప్తున్నా, నా నైజానికి భిన్నంగా నేను ప్రవర్తించలేను, తల ఉంచుకుని వెళ్ళలేను, నా నైజం ప్రకారం నేను రియాక్ట్ అయ్యా. మీరందరూ మరొకసారి ఆలోచించండి, పత్రికా విలేకరులందరూ ఆలోచించండి, మీడియా విలేకరులందరూ ఆలోచించండి, చూస్తున్న ప్రజలు ఆలోచించండి, నిజంగా నన్ను కించపరచాలని పెట్టారా లేక నేను భ్రమపడ్డానా? నేను నన్ను కించపరచాలని వాళ్ళు పెడితే నేను మాట్లాడిన అన్నీ కరెక్టు,
నేను భ్రమపడితే నేను మాట్లాడిన అన్ని తప్పు, ప్రజలు అర్థం చేసుకోండి. నో 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 నో, నేను నన్ను బ్రో సినిమా గురించి నిర్మాత ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నా. నేను సినిమా ఇండస్ట్రీ మీద ఫైట్ చేసే పరిస్థితిలో నేను లేను, నా సబ్జెక్టు కాదు. నన్ను గోకారు కాబట్టి వాళ్ళని గోకాను. ఇంతవరకే సినిమా ఇండస్ట్రీలో హీరోలను తీసుకుంటున్నారు, సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి, దట్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. నాకు అంత తీరిక లేదు, ఎలక్షన్ ఉన్నాయి, నా డిపార్ట్మెంట్ ఉంది. నన్ను గోకారు కాబట్టి నేను ఫైటింగ్ తీర ఈ యుద్ధం చివరిదాకా చేస్తారంటే ఇదేమన్నా చంద్రబాబు నాయుడు చేసే డ్రామా యుద్ధమా? నేను బాధపడి చేస్తున్న యుద్ధం. ఆ యుద్ధానికి ఒక ముగింపు వచ్చింది అనుకోగానే మళ్ళీ అన్నయ్య మాట్లాడాడు, మాకు గౌరవం లేదు నా అన్నయ్య. ఆయనేమో అసలు నేను వదిలేశాను, నాకెందుకు సినిమా తీశారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళ సంకల్పం లాక్కుంటారు, మీకెందుకయ్యా అన్నాడు. మరి అన్నయ్య కూడా మాట్లాడాడు. అన్నయ్య నన్ను మాట్లాడితే మాత్రం ఇది సమాధానం, నన్ను కాకుండా జనరల్గా మాట్లాడితే వేరే విషయం. నేనేం ఫైటింగ్, సినిమా నిర్మాతల మీద మరొకటి కూడా చెబుతున్నాను, ఇదంతా ఇండస్ట్రీకి చూడుతున్నారు కొంతమంది. ఏమని అంబటి రాంబాబు గారు సినిమా నిర్మాతలందరే మాట్లాడుతున్నారు. నో నో నో, బ్రోలో నన్ను పెట్టారు కాబట్టి బ్రో గురించే మాట్లాడుతున్నా. కడవ విషయాలు నాకు అనవసరం, నాకు చాలా పనులు ఉన్నాయి. వాళ్ళు ఏదో సినిమా తీస్తున్నాం అన్నారు, ఆ సినిమా చూసిన తర్వాత మన సినిమా ప్రారంభిస్తాం. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అంతే కదా, ఓకే, నాకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అనుకున్నప్పుడు భగత్ సింగ్, చెగువీర, ట్రాన్స్పరెన్సీ, నీతి, నిజాయితీ, ధర్మం, అధర్మం అని ఉపన్యాసాలు చెప్పాను మనం. నువ్వు తీసుకునే రెమ్యునరేషనే నువ్వు చెప్పనప్పుడు నువ్వు నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా అని నేను ప్రశ్నిస్తున్నా. అంటే తీసుకునేది అఫీషియల్గా కొంత, అనఫీషియల్గా ఎంతో, అఫీషియల్గా మూడు, అనఫీషియల్గా ఎన్నో, ఇది మన తతంగం. నువ్వు మమ్మల్ని విమర్శిస్తావు, మా చొక్కాలేసి డ్యాన్స్ లేపిస్తావు, ఏందయ్యా ఇది, ధర్మమేనా అని అడుగుతున్నా. అంతే, ధర్మాధర్మములు నిర్ణయించున్నది ప్రజలే తప్ప నేను కాదు కదా, నిర్ణయిస్తారు. అది కెలికితే ఊరుకోరు, ఇది కథ సారాంశం. ఎవరినైనా ఎవరైనా కెలికితే ఊరుకోరు, అందులో అంబటి రాంబాబుని కెలికితే అసలు ఊరుకోడు, ఇది కథలో సారాంశం. ఓకే.